ప్రభుత్వ వైద్యశాలలలో కరోనా వ్యాక్సిన్ కోసం మరియు కోవిడ్ టెస్టుల కోసం బారులు తీరిన మండల ప్రజలు. ప్రకాశం జిల్లా కోమరులు మండలంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండడం, ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 70కి పైగా యాక్టివ్ కేసులు ఉండడంతో జనం కోవిడ్ టెస్టులకు వస్తున్నారు. మహిళలు, పురుషులు, పిల్లలకు ర్యాపిడ్ టెస్టులు, విఆర్డిఎల్ టెస్టులు వైద్య సిబ్బంది నిర్వహిస్తున్నారు. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు అధికం కావడంతో ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం అధిక సంఖ్యలో వస్తుండగా వ్యాక్సిన్ కొరత ఏర్పడుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ, కోవిషీల్డ్ వ్యాక్సిన్ గత 4 రోజుల కిందట కోమరులు ప్రభుత్వ వైద్యశాలలో అయిపోగా ఈరోజు 200 డోసులు వచ్చాయని, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ చేయించుకున్న వారికి ముందుగా సెకండ్ డోస్ ఇప్పుడు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, అందుకనే ముందుగా సెకండ్ డోస్ వారికి వేస్తున్నామని, ప్రతిరోజు ముందు వారికి వ్యాక్సిన్ వేసిన తర్వాత మొదటిసారిగా వేయించుకునే వాళ్లకు వ్యాక్సిన్ అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.